హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు చూపించబోయే ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కర్నూలు డిస్టిక్ ప్యాపిలి మండలం నేరేడుచర్ల విలేజ్ దగ్గర ఈ యొక్క ప్రాపర్టీ వస్తుందండి. ఈ యొక్క ప్రాపర్టీ మొత్తం హిల్కి బేస్ అయి ఉంటుంది. ప్రాపర్టీ కల్టివేషన్ కొద్దిపాటి ల్యాండ్ కల్టివేషన్ ఉంది, కొద్దిపాటి ల్యాండ్ కల్టివేషన్ లేదు. టోటల్ 5 ఎకర్స్ ల్యాండ్. పర్ ఎకర్ కాస్టు 250,000, 2,50,000 ఓన్లీ 2 ఎకర్స్ అండి. ఈ యొక్క ప్రాపర్టీ పక్కా రిజిస్టర్ కలిగిన ప్రాపర్టీ. ఈ యొక్క ప్రాపర్టీ కావాలన్న వారు ఎవరైనా సరే మీరు నాకు ఈ యొక్క వీడియో లింక్ షేర్ చేస్తూ వాట్సాప్లో కాంటాక్ట్ కావచ్చు. ఈ యొక్క ప్రాపర్టీ లొకేషన్ బెంగళూరు టు హైదరాబాద్ హైవేకి 35 to 40 కిలోమీటర్ డిస్టెన్స్ రేడియేషన్లో ఉంటుంది. నంద్యాలకు 80 కిలోమీటర్ రేడియేషన్లో ఉంటుంది. తాడపత్రికి 60 కిలోమీటర్స్, అలాగే కర్నూలుకి 80 to 90 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాపర్టీ ఉంటుందండి. ప్రాపర్టీ అయితే మటుకు ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సెల్ ల్యాండ్ బేసే ఉంటుంది. ఓన్లీ రెడ్ సెల్ ల్యాండ్ అండి ఈ యొక్క ప్రాపర్టీ. ఈ యొక్క ప్రాపర్టీ 5 ఎకర్స్ ల్యాండ్కి ఒకే ఒక ల్యాండ్ ఓనర్ ఉన్నారండి. ఈ యొక్క ప్రాపర్టీ కావాలన్న వారు ఎవరైనా సరే మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. ఈ యొక్క వీడియో లింక్ షేర్ చేస్తూ వాట్సాప్లో కాంటాక్ట్ అయితే ప్రాపర్టీకి సంబంధించి డైరెక్ట్ సైట్ విజిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ప్రాపర్టీలో 1 ఎకర్ 2 ఎకర్ ల్యాండ్ అయితే సేల్ చేయడం జరగదు. ల్యాండ్ మొత్తాన్ని 5 ఎకర్స్ ల్యాండ్ మొత్తాన్ని సింగిల్ బెట్గానే సేల్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క ప్రాపర్టీ 5 ఎకర్స్ ప్రాపర్టీని కొనాలనుకున్న వారు తక్కువ కాస్ట్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ 10 to 15 లాక్స్ రేంజ్లో 3 to 5 ఎకర్స్ ల్యాండ్స్ కోసం చూస్తున్నవారు, అలాగే 10 లాక్స్ అబో 15 లాక్స్ బిలో చూస్తున్నవారు ఎవరైనా సరే కాంటాక్ట్ కావచ్చండి. లో కాస్ట్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటే చెప్పమని నెంబర్ ఆఫ్ పర్సన్స్ మనల్ని కాంటాక్ట్ కావడం జరిగింది. అలాగే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ కూడా ల్యాండ్ కల్టివేషన్ లేకపోయినా మేము కల్టివేషన్ చేసుకుంటాము, అలాంటి ల్యాండ్స్ ఏమైనా ఉంటే మాకు రెఫర్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. అందువల్ల ఈరోజు అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ అనుగుణంగా ఉండే ప్రాపర్టీ ఒకటి సేల్కి వచ్చిందండి. ఈ యొక్క ప్రాపర్టీ కావాలన్న వారు ఎవరైనా సరే ఈ యొక్క వీడియో లింక్ షేర్ చేస్తూ వాట్సాప్లో కాంటాక్ట్ అయితే ప్రాపర్టీకి సంబంధించి సైట్ విజిట్ ఎవ్రీథింగ్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ప్రాపర్టీకి రెడ్ సెల్ వేసే ఉంటారు. వాటర్ ఫెసిలిటీ గ్రౌండ్ వాటర్ ఉంటాయండి. గ్రౌండ్ వాటర్ 400 ఫీట్లో, గ్రౌండ్ వాటర్ 400 to 500 ఫీట్లో గ్రౌండ్ వాటర్ ఉంటుంది. విద్యుత్ ఫెసిలిటీ కూడా నియర్ బై ఉంది. ఏ విధంగా కల్టివేషన్ చేసుకోవాలనుకున్న వారైనా కూడా ఆ విధంగా అయినా కల్టివేషన్ చేసుకోవడానికి కూడా అనుగుణంగా ఉంటుంది. ఆల్ ఫెసిలిటీస్ అయితే మనకు అవైలబిలిటీ ఉన్నాయి. లో కాస్ట్గానే అగ్రికల్చర్ ల్యాండ్ వస్తుంది కాబట్టి మీరు ఏదున్నా కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టదలుచుకుని ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే మటుకు ఇలాంటి ప్రాపర్టీస్ చాలా అంటే చాలా రేర్గా వస్తుంటాయి. ఇప్పుడు మనకి అవైలబిలిటీలో ఉందండి ఈ యొక్క ప్రాపర్టీ. అందువల్ల మీలో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే మటుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే ఈ యొక్క ప్రాపర్టీపై ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఎక్కువ రిటర్న్స్ కూడా తీసుకోవడానికి అవసరం ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఫ్యూచర్లో. అందువల్ల ఈ యొక్క ప్రాపర్టీ కావాలన్న ఏ ఒక్క పేరైనా సరే ఓన్లీ వాట్సాప్ చాటింగ్లో మటుకే కాంటాక్ట్ అండి. ఫోన్ కాల్స్ ద్వారా కానీ వేరే ద్వారా కాదు, జస్ట్ ఓన్లీ వాట్సాప్లో చాట్ చేయగలిగితే ఈ యొక్క వీడియో లింక్ని పెట్టగలిగితే ల్యాండ్కి సంబంధించి ఆల్రెడీ డీటెయిల్స్ కూడా మనం చెప్పడం జరిగింది. మీరున్న లొకేషన్ నుంచి విలేజ్ నేమ్ సెర్చ్ చేసుకోగలిగితే ఈ యొక్క ప్రాపర్టీ ఎంత డిస్టెన్స్లో ఉందన్న విషయం మీకు అర్థమవుతుంది. ఆ విధంగా మీరు మీ యొక్క ఏరియా నుంచి ఈ యొక్క ల్యాండ్ యొక్క డిస్టెన్స్ని తెలుసుకోవచ్చు. అలాగే ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించి ఆల్రెడీ డీటెయిల్స్ కూడా వీడియోలో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ వీడియో పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడడం వల్ల ల్యాండ్ యొక్క వివరాలన్నీ తెలుస్తుంది. ల్యాండ్ యొక్క డీటెయిల్స్ మొత్తం వీడియో చెప్పడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరూ వీడియో చూసిన తర్వాతనే ఈ యొక్క లింకును షేర్ చేస్తూ వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మీకు మోర్ ఇన్ఫర్మేషన్ మనము షేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఇన్ఫర్మేషన్